ఈనాడు మీరు చీరాల గ్రామ సర్పంచ్గా కొనసాగడం జరుగుతుంది తుంగ ధర్మేందర్ గారు. గతంలో ఒక నిరుపేద కుటుంబం అయినటువంటి మీది, మరి ఒక ఆటో నడుపుతూ జీవనం కొనసాగించినటువంటి మీరు ఈనాడు ఒక ఫార్చునర్ కార్ మెయింటైన్ చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సర్పంచ్లకు 5,000 జీతాలతో మీరు ఈనాడు ఎదగడం జరిగిందా? అవినీతి రాజకీయాలు చేస్తూ ఎదగడం జరిగిందా? అవినీతి రహిత రాజకీయాలు చేస్తూ ఎదగడం జరిగిందా? లేకుంటే ఏదైనా సైడ్ బిజినెస్ చేస్తూ ఎదగడం జరిగిందా? ఇది V7 ఛానల్ మై డ్రీమ్ ప్రశ్న. ప్రజల ప్రశ్నగా మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారో షేర్ చేసుకోండి. ఎక్కడ కూడా నా పేరు మీద కానీ ఒక ప్లాట్ ఉండదు, ప్లాట్ లేదు. నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఒక ఆటో డ్రైవర్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినామంటే నేను ఎక్కడో జాగలమ్మి కాదు. నా సొంతంగా ఎక్కడ కూడా నాకు ఒక ఎకరా జాగా లేదు. అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన జాగల్నే ఒక 500 గజాలలో ఇల్లు జాగున్నది, ఒక ఇల్లు ఉన్నది. అంతకు మించి నాకు ఎక్కడ కూడా ల్యాండ్స్ లేవు. ఈ స్థాయికి వచ్చిందంటే నేను నమ్మింది ఏంటంటే దోస్ నా ఫ్రెండ్షిప్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు. ఇంతకు ముందుకు ఉన్న సర్పంచులు వేరు, ఇప్పుడున్న 1918 కొత్త చట్టంలో ఉన్న సర్పంచులు వేరు. ఇంతకు ముందుకు ఉండే ఏదైనా సర్పంచ్ ఉంటే అయిపోతుంది, చాలా సంపాదించుకుంటారు, చాలా చేస్తారంటే ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా సర్పంచ్ అంటే ఒక సంతకం తప్పితే సర్పంచ్కి ఎలాంటి హక్కులు లేవు. ఇంతకు ముందుకున్న సర్పంచ్కి ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. ఈ కొత్త నైన్టీన్ చట్టంలో ఎక్కడ కూడా సర్పంచ్ ఏం చేసినా సర్పంచ్ ఇంటికి పోవాలి తప్పితే సర్పంచ్ సొంతంగా చేసే పని ఏది లేదు. నాకు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, మేము 4 పార్ట్నర్స్ ఉన్నాము. మేము రియల్ ఎస్టేట్ చేసుకొని 4 ప్లాట్లు అమ్ముకొని ఎక్కడైనా ల్యాండ్స్ అమ్ముకొని మేము చేయడం తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఇన్లీగల్గా సంపాదించేది ఎక్కడ కూడా లేదు. నాకు ఎప్పుడు కూడా ఈ సర్పంచ్ అయితానని నా జీవితంలో ఎప్పుడు కూడా నా కలలు కూడా నేను ఊహించలేదు. దాన్ని నన్ను ఈ చీరియాల్లో సర్పంచ్గా గెలిపించిన ప్రతి చిన్న పెద్ద పెద్దలకు అందరికీ పేరు పేరున అందరికీ ఊరు ప్రజానీకానికి ఎప్పుడు కూడా నేను రుణపడుతాను.